విజయనగరం జిల్లా మండల కేంద్రమైన మెంటడలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో యూటీఎఫ్ సిఐటియు వామపక్షాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు ఏ సూరిబాబు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయడంపై కార్మిక సంఘాలు ఉద్యమం ఉధృతం చేయడం జరుగుతుందని, స్టీల్ ప్లాంట్ స్థాపనకు సుమారు 30 మంది అమరులయ్యారని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బి కాంతారావు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అనే ఆశ విరమించుకునే వరకు ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాసే దిశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాకోటి రాములు మండల కేంద్రమైన మెంటాడ గద్దె చెట్టు వద్ద రాష్ట్ర బంద్ విజయవంతం చేసేందుకు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూటీఎఫ్ కౌన్సిలర్ డిఎస్ఎన్ రాజు, కాంట్రాక్ట్ ఉద్యోగుల మండల కన్వీనర్ బాలరాజు, అంగన్వాడీ టీచర్ యూనియన్ నాయకురాలు సన్యాసమ్మ చెప్పింది, యేశ్వరమ్మ ఐద్వా నాయకురాలు, రాకోటి కృష్ణవేణి గ్రీన్ అంబాసిడర్, మండల శాఖ అధ్యక్షులు అలమండ సూర్యదేవుడు, పలువురు టీచర్లు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సత్తాలు ఏదేమైనా ప్రాణాలు పోయినా కాపాడుకోవాలని చెప్పి.